మీరు నా దగ్గరికి నేను ఏదో కొత్త మతం ఇస్తానని వచ్చారేమో. లేదు, నేను మీకు ఆ సౌఖ్యం ఏమాత్రం ఇవ్వను. అప్పుడు చక్కగా నిద్రపోవచ్చు అనుకున్నారేమో. లేదు, మీరు విసుక్కోవడం నాకు కావాలి. కాబట్టి నా నిబద్ధత, నా బాధ్యత ఏమిటంటే కనీసం నేను ఏం చూస్తున్నానో దాన్ని అందరికీ చూపించటం. సద్గురు, మీరు ఎన్నోసార్లు కొందరు గురువులు విరుద్ధమైన సమాధానాలు చెబుతూ శిష్యులకు గందరగోళం కలిగించటం గురించి చెప్పారు. ఒక గురువు ఎప్పుడూ నిజమే చెప్తాడా? లేదా గందరగోళం కలిగిస్తూ శిష్యుడి ఎదుగుదలకు ఉపయోగపడే నిజం కాని విషయాలను కూడా చెబుతాడా? నేను పంజాబ్ నుంచి జస్మిత్ని. ఏమన్నారు? జస్మిత్. నేను మరో విధంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇదివరకే చెప్పాననుకుంటా, కానీ మీరు మరీ నిక్కచ్చిగా ఉన్నారు. ఒకప్పుడు మా పెద్ద తాతగారుండేవారు. కొన్నేళ్ల క్రితం ఆయన చనిపోయారు. అప్పుడు ఆయన వయసు 101 సంవత్సరాలు. ఆయన చాలా సరదాగా ఉండే మంచి ఘనమైన మనిషి. ఆయనకి ఒక కొడుకు ఉండేవాడు. అతను దత్తపుత్రుడు. ఆ అబ్బాయికి చదువు అంటే ఇష్టం ఉండేది కాదు, నాకు కూడా ఉండేది కాదు. కానీ నేను కనీసం తర్వాత క్లాసుకు వెళ్ళేటట్టు చూసుకునేవాణ్ణి. మళ్ళీ అదే క్లాసులో ఉండడం నచ్చేది కాదు. కానీ ఆ అబ్బాయి పద్ధతి మాత్రం అలా ఉండేది కాదు. ఒకసారి సెలవులకి మేము వాళ్ల ఊరు వెళ్ళాం. అప్పుడు మా పెద్ద తాతగారు నన్ను ఏ తరగతి అని అడిగారు. నేను 6వ తరగతి అని చెప్పాను. దానికి ఆయన, ఒరే అబద్ధాల కోరు, పోయిన ఏడాది నువ్వు 5 అని చెప్పావు, ఇప్పుడు 6 అంటున్నావు. మావాడు చూడు, ప్రతి సంవత్సరం 5వ క్లాసులోనే ఉంటాడు. వాడు నిజం చెప్తాడు. మీరడిగిన ప్రశ్న కూడా ఇలాంటిదే. మీరు నన్ను అడిగితే సూర్యోదయం అంటాను, సాయంత్రం మళ్ళీ అడిగితే అస్తమయం అంటాను. ఆ మీరు అబద్ధం ఆడుతున్నారా అంటే ఏం చేయను మరి? హలో, మీరు ఒక కాయిన్ గాల్లోకి వేశారు, అది కింద పడగానే నేను బొమ్మ అన్నాను. మరోసారి ఎగరేశారు, ఈసారి బొరుసు అన్నాను. మీరు అబద్ధం చెప్తున్నారు అంటే అదే డైస్ వేశారనుకోండి, నేను 1 అంటాను, 4 అంటాను, 3 అంటాను, 6 అంటాను, నేను అబద్ధం చెప్తున్నట్ట? మీతో నేను చేసేదేముంది? మీరు ఒక బల్లపరుపు భూమి మీద నివసించాలి. దురదృష్టం కొద్దీ అది గుండ్రంగా ఉంది, పైగా తిరుగుతోంది. ఎప్పుడూ మీకు చూపించిన ముఖం చూపించదు. అందుకే జీవితానికి 2 పార్శ్వాలున్నాయి. ఒకటి నిక్కచ్చిగా ఉంటుంది. జీవితంలో కొన్ని పార్శ్వాలు నిక్కచ్చిగానే ఉంటాయి. మరికొన్ని పార్శ్వాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఒక విధంగా ఇది మనలో, ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో శక్తిగా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. దానిని మనుషుల పరిభాషలో చెప్పాలంటే స్త్రీత్వం, పురుషత్వం అనొచ్చు. పింగళ, ఈడ, సూర్యుడు, చంద్రుడు, అలా. సూర్యుడు ఎప్పుడూ గుండ్రంగానే ఉంటాడు, ప్రతిరోజూ అంతే. హలో, ఎప్పుడైనా 4 పలకలుగా చూశారా? కొన్ని పదార్థాలు వాడినప్పుడు కాలిఫోర్నియాలో మీకు కనిపించుండొచ్చు, ఏదో ఒకరోజు చతురస్రంగా కనిపించుంటుంది. కానీ పాపం చంద్రుణ్ణి చూడండి, ప్రతిరోజూ ఒక్కో ఆకారం. హలో, 1-2 రోజులు అది మాయం కూడా అయిపోతుంది. ప్రతిరోజూ ఒక్కో ఆకారం. ఆడవాళ్ల విషయంలో కూడా మగవాళ్లకు అదే గందరగోళం, ఒక్కో రోజు ఒక్కోలా. మగవాడెప్పుడు సూర్యుడిలా ఉంటాడు, ఎప్పుడు ఒకేలా గుండ్రంగా అలా ఉండాలంతే. ఎవరో అన్నట్టు, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక అమెరికన్ రచయిత ఈ మాట అన్నాడనుకుంటా, ఆడవాళ్లకి మగవాళ్లకి ఉన్న ఒకే ఒక తేడా ఏమిటంటే, ఆయన పెళ్లి విషయంలో అంటున్నాడు, ఆడవాళ్లు ఎప్పుడు మగవాడు మారాలి అనుకుంటూ ఉంటారు.
కాని వాళ్లకి నిరాశే ఎదురవుతుంది. మగవాడెప్పుడూ ఆ కుర్రతనాన్ని అంటిపెట్టుకునే ఉంటాడు. మగవాడెప్పుడు తన భార్య ఎప్పటికీ మారకూడదు, అలాగే 18 ఏళ్ల యువతిలా ఉండిపోవాలి, 60 వచ్చినా అలాగే ఉండాలనుకుంటాడు. చూడండి, ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు. రోజూ గుండ్రమే, కాని చంద్రుడిది రోజుకో విచిత్ర ఆకారం. కాబట్టి నేను చంద్రుడు గుండ్రంగా ఉన్నాడు అంటే అబద్ధం చెప్తున్నట్ట? ఇవాళ చంద్రుడు ఒక అర్ధచంద్రుడు అంటే అబద్ధం ఆడుతున్నట్ట? కాదు, అది అలాగే ఉంది. కాని మీరు నిక్కచ్చి లక్షణం కలవారు. మీరు నా దగ్గరికి నేను ఏదో కొత్త మతం ఇస్తానని వచ్చారేమో. లేదు, నేను మీకు ఆ సౌఖ్యం ఏమాత్రం ఇవ్వను. అప్పుడు చక్కగా నిద్రపోవచ్చు అనుకున్నారేమో. లేదు, మీరు విసుక్కోవడం నాకు కావాలి. హలో, మీకు చికాకు కలగాలి, ఎందుకంటే మీ అజ్ఞానం మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేయకపోతే అది చాలా విషాదకరం. మీకేమీ తెలియదు, అయినా మీరు నిద్రపోతున్నారంటే అది విషాదం. మనుషులు అజ్ఞానంలో ఆనందం ఉంది అనుకుంటారు, కానీ తెలియకపోవడం ఒక విషాదం. ఏమనుకుంటున్నారు మీరు? హలో, అజ్ఞానం అనేది మనుషుల్ని అనాదిగా బాధ పెడుతున్న అతిపెద్ద విషాదం. అది ఇంకా నడుస్తూనే ఉంది, అవునా కాదా? కానీ కొందరు అజ్ఞానమే హాయి అంటున్నారు. వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఒకసారి ఇలా జరిగింది. అమెరికన్ ఎయిర్లైన్స్లో ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్లో కూర్చునున్నాడు. ఆశ్చర్యకరంగా అతని పక్క సీట్లో ఒక మకావ్ రామచిలక కూర్చునుంది, చక్కగా సీటు బెల్ట్ పెట్టుకుని ఇలా కూర్చునుంది. ఆ తర్వాత విమానం ఎగిరే లోపల ఆ చిలక, నాకు స్కాచ్ విస్కీ కావాలి అని అడిగింది. దానికి అక్కడ ఎయిర్ హోస్టెస్ విమానం ఎగిరే వరకు ఏదీ ఇవ్వలేం అని చెప్పింది. దానికి ఆ రామచిలక తనకు వచ్చిన తిట్లన్నీ ఉపయోగిస్తూ ఇష్టం వచ్చినట్లు తిట్టింది. మీది లాస్ ఏంజలస్ కదా, మీకు వివరంగా చెప్పక్కర్లేదు. తిట్ల పురాణం మొత్తం వాడేసిందా చిలక. దానికి పాపం ఆ హోస్టెస్కి ఏం చేయాలో తెలియలేదు, అది తిడుతూనే ఉంది. విమానం గాల్లో లేచాక మళ్ళీ ఆ చిలక గట్టిగా అరుస్తుంది, నాకు నా స్కాచ్ కావాలి అని. అటుపక్క వాళ్ళు రకరకాల చప్పుళ్లు చేస్తూ ఆ గ్లాసులు, బాటిళ్లు, ఆ శబ్దాలు అవి చేస్తున్నారు. ఈలోపు ఆ చిలక, మూర్ఖులారా ఇంతసేపు ఏం చేస్తున్నారు అని అరుస్తోంది. పక్కన కుర్రాడు కోక్ ఆర్డర్ చేశాడు. ఈలోపు అతను ఆ చిలక యొక్క దర్పాన్ని గమనిస్తున్నాడు. ఆ పక్షి ఇష్టం వచ్చినట్లు అందరినీ అరుస్తోంది, తన గర్వం అంతా చూపిస్తోంది. అది అతన్ని చాలా ఆకట్టుకుంటుంది. ఈలోపు ఆ పక్షి మరోసారి ఆర్డర్ చేస్తుంది. అందరి మీద లేట్ అయినందుకు అరుస్తూ ఉంటుంది. ఇది చూసి పక్కన కుర్రాడు మరో కోక్ ఆర్డర్ చేశాడు. అతను కూడా అలాగే చెయ్యాలి అనుకుంటాడు. మరీ ముద్దులాగా కూర్చున్నాను, గట్టిగా అచ్చి దర్పం చూపించాలి అనుకున్నాడు. అతను కూడా అరవడం మొదలు పెట్టాడు. ఇక ఈ ఆట సాగుతూ ఉంటుంది. పక్షి ఆహారం కోసం, నీళ్ల కోసం అరిచి గోల చేస్తుంది. అది చూసి ఇతను కూడా అరిచి గోల చేస్తాడు. దీంతో క్యాబిన్ లో ఉన్న వారంతా ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటారు. పైలట్ ని సంప్రదించి తిరిగి వీళ్ల దగ్గరకొస్తారు. వాళ్ళిద్దరినీ ఉన్నపళంగా పైకెత్తి కాస్త తలుపు తెరిచి విమానంలో నుంచి కిందికి పడేస్తారు. ఇద్దరూ కిందికి జారిపోతూ ఉంటారు. అప్పుడు పక్షి అంటుంది, మీకు నిజంగా చాలా ధైర్యం ఎక్కువ, రెక్కల్లేని మనిషివని తెలుసు కూడానా అంటుంది. This is like that. ఇది కూడా అంతే. అజ్ఞానం ఆనందం కాదు, ఎందుకంటే జీవితం ఒక అద్భుతం, అత్యంత క్రియాశీలకమైన విషయం. కానీ మీరు మాత్రం తబ్దుగా ఉండాలనుకుంటున్నారు. హలో, మీరు పూర్తి శిలాజంగా నిక్కచ్చిగా ఉండాలనుకుంటున్నారు, ఎందుకంటే మీకు అనిశ్చితి అంటే భయం, అవునా? జీవితంలో భద్రత అంటే ఏమిటంటే ఒక శిలాజం లాంటి జీవితం ఉండటం అన్నమాట. ఏదీ మారకూడదు, లేదు అది మారుతూ ఉంటుంది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి మరి? అది నిరంతరం మారుతూనే ఉంటుంది, అది క్రియాశీలం. కాబట్టి
అది నా నిబద్ధత. నా బాధ్యత ఏమిటంటే నాకు కనిపించేది లేదా కనీసం నేను ఏం చూస్తున్నానో దాన్ని అందరికీ చూపించటం. ఈవేళ చంద్రుడు అర్ధచంద్రుడుగానే ఉన్నాడు. నేను అది గుండ్రంగా ఉంది అని చెప్పాలా? అవును, మరెక్కడో అది గుండ్రంగా ఉంది, అది నాకు తెలుసు. మరోవైపు నుంచి చూస్తే అది గుండ్రంగానే ఉంటుంది, కానీ మన అనుభవంలో ఈవేళ అది అర్ధచంద్రాకారంగానే ఉంది. లేదు, చంద్రుడు గుండ్రంగానే ఉన్నాడు అంటే అలా కాదు. జీవితం ఒక స్థాయిలో అది గుండ్రంగానే ఉంది, అది నిజమే. అది ఎప్పుడూ గుండ్రంగానే ఉంటుంది, కానీ మన అనుభవంలో అది మారుతూనే ఉంటుంది. కాబట్టి జీవితానికి రకరకాల దృక్కోణాలుంటాయి. మీరు దాన్ని కేవలం నలుపు తెలుపుగానే చూస్తే, అన్నీ అవును కాదుల్లోనే ఉండాలంటే అప్పుడు ఇక మీరు కమ్యూనిస్టు పార్టీలోనే చేరాలి. ఏది ఉపయోగమో ఏది నిరుపయోగమో నిర్ణయించేస్తారు. ఉపయోగం కానిది ఏదీ ఉండదు. హలో, ఉపయోగం లేనిది ఏదైనా ఉందా? ఉపయోగం లేనిది అని మీరు అనుకోవచ్చు, దానికి ఒక ఉపయోగం ఉంటుంది, అది కొన్నిటికి పనికొస్తుంది, అవునా కాదా? ఒక చిన్న కర్రముక ఉపయోగమేనా? మీరు వాడకపోవచ్చు, మరొకరు వాడతారు. ఒక మిడత ఉపయోగం లేనిదా? లేదు, దాని సంపూర్ణ జీవితం దానికి ఉంది, ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయం నిక్కచ్చిగా మన భావజాలం ప్రకారం ఉండాలంటే, లేదా మన భావోద్వేగ స్థితికి అనుగుణంగా ఉండాలి అంటే, లేదా మన తత్వానికి తగినట్టు ఉండాలంటే, లేదా మీ మతానికి తగినట్టు ఉండాలంటే, అన్నీ నిక్కచ్చిగా ఇటో అటోగా ఉండాలంటే, ఇటు మంచో అటు చెడుగా ఉండాలంటే, నేను ఈ మాట న్యూస్ ఛానల్స్, ఎన్నో అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్, అమెరికా జాతీయ ఛానళ్లకు కూడా చెప్తాను. అక్కడ యాంకర్ మంచివారు చెడ్డవారు అనే పదాలు మాట్లాడుతూ ఉంటారు. అది నాకు అస్సలు నమ్మలేని విషయం. మీరు ఒక చెడ్డ వ్యక్తిని కలవండి, మీరు బాగా చెడ్డవాడు అనుకునే వ్యక్తిని కలవండి, అతను కూడా తాను మంచివాణ్ణనే అనుకుంటాడు. హలో, అవునా కాదా? ఎవరు మనతో మంచిగా ఉంటారు, ఎవరు చెడుగా ఉంటారు అనేది మనం ఎక్కడున్నాం, ఆ సమయంలో మనం ఏం పొందుతున్నాం అనే విషయంపై ఆధారపడుతుంది, అవునా కాదా? మీరందరూ కనీసం ఈ విషయాన్ని ఆపాలి. మీరు కనీసం చెడ్డ వాతావరణం అన్న మాటనైనా ఆపాలి. వర్షం పడుతోంది అనో, మంచు పడుతోందనో, వేడిగా ఉంది అనో అనొచ్చు, కానీ చెడ్డ వాతావరణం కాదది. వాతావరణం చెడ్డదని అనడానికి మీరెవరు? హలో, అలాంటి మాటలు వాడకండి. ఎందుకంటే ఈ మాటలు మనకి నేర్పేది కేవలం విభజన, విభజన, విభజనే. నిక్కచ్చితనం అంటే విభజించు, 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 విభజించు అనేదే అర్థం. చివరికి పోట్లాడుకుని చనిపోమ్మనే అర్థం. ఇదంతా మనకొస్తోంది నిక్కచ్చి తర్కబుద్ధి ఉన్నందువల్లే. బుద్ధి విశాలంగా ఉండాలి, అప్పుడే అది తెలివిగలదవుతుంది. అది ఒక విధంగా నిక్కచ్చిగా మారితే బండరాయిలాగా మారుతుంది. ఆ బండరాయితో మీరు ఎదుటివారి ముఖం పగలగొట్టచ్చు. హలో, బుర్రతో ఇది ఒక ఉపయోగం ఉంది కదా, మీరు ఎదుటివారి ముఖం పగలగొట్టచ్చు. లేదా ఆ బుద్ధిని ఉపయోగించి ఏదైనా ఉపయోగకరమైన పనికొచ్చే పనిచేసి మీకు ఇతరులకి కూడా ఈ గ్రహం మీద విలువ పెంచవచ్చు. ఇది పౌరశాస్త్రం కాదు, ఇది పర్యావరణ శాస్త్రం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. మీ బుర్రను సరిగ్గా ఉపయోగించి మీకు ఇతరులకు కూడా ఉపయోగపడేలా పనిచేయటం. లేదా మీ తలను ఉపయోగించి ఎదుటివారి ముక్కు తప్పకుండా పగలగొట్టచ్చు. మీరు తలని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు కదా.